వ్యాపకంగా వ్యాప్తి చెందింది. ఇంటర్నెట్ యూజర్లపై దాని ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ప్రతి అంశానికి ఎవరైనా కూడా ఇంటర్నెట్నే ఆధారపడి ఉంటున్నారు. అది మనకు తెలిసిన మన కళ్ళ ముందు జరిగినా కూడా గూగుల్లో వెతుకుతున్నారు. అంతగా గూగుల్కు అంటే ఇంటర్నెట్కు అడిక్ట్ అయిపోయారు. అంటే వాస్తవాన్ని శోధించే పనిలో ఉంటున్నారు. ఈ దశలో ఏమైందంటే సంప్రదాయ మీడియాను సోషల్ మీడియా డామినేట్ చేస్తుంది. సంప్రదాయ మీడియా అంటే వార్తాపత్రికలు, టీవీ ఛానళ్ళు. ఈ టీవీ ఛానళ్ళు, వార్తాపత్రికలను సోషల్ మీడియా డామినేట్ చేస్తుంది. అయితే సంప్రదాయ మీడియాకు సోషల్ మీడియాకు తేడా ఏంటి? సంప్రదాయ మీడియాను నిపుణులు రిపోర్ట్ చేస్తారు. అదే సోషల్ మీడియా అయితే ఎవరైనా రిపోర్ట్ చేయొచ్చు. దానికి ఒక నైపుణ్యం, సబ్జెక్ట్ అవసరం లేదు. గేట్ కీపింగ్ ఉంటుంది సంప్రదాయ మీడియాలో. అంటే సబ్ ఎడిటింగ్ వ్యవస్థ, ఎడిటరు, బ్యూరో చీఫ్లు. ఒక వార్త ఫీల్డ్ నుంచి, క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఒక వార్త ప్రచురితం కావాలంటే, ప్రసారం కావాలంటే ఎన్నో రకాలుగా గేట్ కీపింగ్ అంటే తనిఖీ, నిజమా కాదా, రెండు మూడు దశల్లో విశ్లేషించి అది నిజమే అని నిర్ధారించుకున్న తర్వాతనే టెలికాస్ట్ చేస్తారు టీవీ అయితే, పత్రిక అయితేనేమో ప్రచురిస్తారు వార్తలు. కానీ సోషల్ మీడియాలో అది ఇండివిజువాలిటీ ఉంటుంది సోషల్ మీడియాలో. కాబట్టి అది నిజమా కాదా అనే నిర్ధారణ చేయకపోవచ్చు చాలా సందర్భాల్లో. ఎందుకు అంటే ఆయనకి ఏదైనా సొంత ప్రయోజనం ఉంటే అది తప్పైనా కూడా పోస్ట్ చేస్తారు. అదే ఇక్కడ సంప్రదాయ మీడియాలో బాధ్యతాయుతమైన జర్నలిస్టుల పర్యవేక్షణ ఉంటుంది ప్రతి వార్తకు. అదే సోషల్ మీడియాలో సుశిక్షితులైన జర్నలిస్టులు ఉండరు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలానే అందరినీ కాదు. ఈ తప్పుడు వార్తలు, ఫేక్ న్యూస్, ఫాల్స్ న్యూస్ను విస్తృతం చేసే వాళ్ళకే అది వర్తిస్తుంది. ఈ సంప్రదాయ మీడియాలో ఏదైనా సంఘటన కానీ, వార్త కానీ రూఢి చేసుకున్న తర్వాతనే ప్రచురిస్తాము, ప్రసారం చేస్తాము. అదే సోషల్ మీడియాలో ఏం లేదు, ఫాస్ట్గా నేను ఫాస్ట్గా పెట్టానా, ఇంకొకరు ఫాస్ట్గా పెట్టారా అని ఆ గ్రూపులాట్లో ఆ వేగంతో పోస్ట్ చేస్తారు. కాబట్టి అది వాస్తవమా కాదా అనే నిర్ధారణ ఉండదు సోషల్ మీడియాలో. సంప్రదాయ మీడియా స్వభావం, సోషల్ మీడియా స్వభావం ఎలా ఉంటాయి? సంప్రదాయ మీడియాలో వార్త 99.99% నిజమే అయి ఉంటుంది. ఆ 99.9% అనే ఎందుకన్నా అంటే మాకు, అంటే నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను, క్షమించాలి, ప్రభంజన్ కుమార్ సారు, రాజారాం సారు నాకు గురువులు. ఎంసీజేలో వాళ్ళు నాకు పాఠాలు నేర్పారు. కృష్ణ పత్రికలో 80స్లో ఒక బ్యానర్ ఐటెం వచ్చింది. ప్రభంజన్ సార్ చెప్పారు, అది ఇప్పటికీ గుర్తు. క్షామ పీడితులకు ప్రభుత్వ సాయం అనే ఒక హెడ్లైన్ రావాలి. అంటే అప్పుడు అంత ఇంత మనం ఇది కాకుండా భాష అప్పుడు కాస్త ఇంత సరళీకృతం ఉండేది కాదు. 1980స్లో అప్పుడు ఏమైంది, ఆ క్షాలో కిందికి పోయింది. అది బ్యానర్ వార్త మొత్తం కరెక్టే ఉంది, కానీ ఆ ఒక్క కిందిది అక్ష అనేది వెళ్ళడం వల్ల అది ఎంత తప్పుడు అభిప్రాయానికి దారితీసిందో. అందుకని సంప్రదాయ మీడియాలో 99.9% నిజమే అవుతాయి వార్తలు. ఎప్పుడన్నా తప్పిదారిపోయి అంటే అనుకోకుండా జరుగుతాయి. కాబట్టి 100% సంప్రదాయ మీడియాను మనం ఫాలో కావచ్చు. సోషల్ మీడియాలో ఆ వార్త నిజమో కాదో తెలియదు. ఏదో వార్త వచ్చింది, పెట్టేస్తారు. ఇక్కడ బాధ్యతాయుతమైన వ్యక్తులు రూఢి చేస్తారు వార్తను, అది నిజమా కాదా అని. కానీ సోషల్ మీడియాలో ఒక పుకారు వచ్చినా కూడా ఆ పుకారులను కూడా వార్తలుగా మార్చే ప్రమాదం ఉంటుంది. ఈ సంప్రదాయ మీడియాలో ప్రచురితమైన వార్తకు, టీవీలో ప్రసారమైన వార్తకు నమ్మకం ఉంటుంది. మనం పొద్దున పేపర్లో చదివామంటే ఆ నిజమే అని నమ్మొచ్చు. కానీ సోషల్ మీడియాలో అది వార్త నిజమా కాదా అని ఖచ్చితంగా మనం నమ్మలేము, నిర్ధారించుకోలేము కూడా.
సంప్రదాయ మీడియాలో వచ్చిన వార్తను మరో ఆలోచన లేకుండా ఫాలో అయిపోవచ్చు. ఓకే, ఈ వార్త వచ్చిందంటే అది నిజమే, ఆయన చనిపోయారు, ఓకే నిజమే. అదే సోషల్ మీడియాలో రోజంతా నడుస్తుంది, ఈయన చనిపోయాడు, రిప్పు అని దారిద్దం అని చెప్పి. కానీ సోషల్ మీడియాను మనం నిర్ధారించవచ్చు. సంప్రదాయ మీడియాలో వస్తే 99.9% నిజమే. ఈ సోషల్ మీడియాలో వచ్చిన వార్తను అది నిజమా కాదా అని నిర్ధారించుకోవాలంటే ఇంకొక వాహకం మీద ఆధారపడాలి. అయితే అది కూడా ప్రమాదం ఉంది. ఇంకొక 4-5 మనం సోర్సులను చూసినా కూడా తప్పుడు వార్తలు రావచ్చు అదే సోషల్ మీడియాలో. అదే సంప్రదాయ మీడియాలో వస్తే, మాస్ మీడియాలో వస్తే మనం అది నిజమని నిర్ధారించుకోవచ్చు. ఏ అంశం మీద స్పష్టత కావాలన్నా సెర్చ్ చేసేది మనం గూగులే. ఏ విషయం గుర్తు లేకున్నా కళ్ళ ముందుకు తెచ్చేది గూగుల్. ఒకప్పుడు ఈ ఇంటర్నెట్ రాకముందు చాలామందికి ప్రతి అంశం మీద ఒక అవగాహన ఉండేది, జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండేది, ఎప్పుడు ఏది జరిగినా అప్పుడు జరిగింది అని చెప్పేవాడు. ఇప్పుడు గుర్తున్నా కూడా ఎందుకైనా మంచిది, ఒకసారి చెక్ చేసుకుందాం గూగుల్లో నిజమా కాదా అని. గూగుల్లో చెక్ చేసుకొని ఆ డేటు, టైము, ఆ జరిగిన సంఘటన అది నిజమా కాదా అని మనం రూఢీ చేసుకుంటున్నాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే గూగుల్ లేకుండా ఇంటర్నెట్ లేదు అని కూడా చెప్తే అంగీకరించే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం అడిగిన ప్రతి సమాచారాన్ని గూగుల్ వెతికి పెడుతుంది. కానీ మనం ఏ సమాచారం సెర్చ్ చేసినా అది నిజమా కాదా అనేది గూగుల్కి అవసరం లేదు. ఆ మనం టైప్ చేసిన అక్షరాలకు సరితూలిగితే ఆ లింక్ మనకు చూపిస్తుంది. ఏదైనా వెబ్సైట్లో అది ఏ ఉద్దేశంతో, ఎవరు ఏ అంశాన్ని పోస్ట్ చేశారు, అసలు ఏం చేశారు, అది దాని నిర్ధారణ ఏంటి, నిజమా కాదా అనేది అవసరం లేదు గూగుల్. మనం చేసిన కీవర్డ్ దానికి సరిపోతుందా అని. నెక్స్ట్, అయితే కొద్ది రోజులుగా సోషల్ మీడియా విస్తృతమైనాక ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియాలో ప్రచారమయ్యే అంశాలు చాలా వివాదాస్పదం అవుతున్నాయి. మన కళ్ళ ముందు చాలా జరిగాయి, వాటికి ఉదాహరణలు కూడా ఉన్నాయి. తప్పుడు సమాచారం, పుకార్లు, కోకుళ్ళలుగా ఇంటర్నెట్ మొత్తం నిండిపోతున్నాయి. ఎవరు ఏది పోస్ట్ చేస్తే అది ఇంటర్నెట్లో ఉంటుంది. కొన్నిసార్లు అవి వికటిస్తున్నాయి కూడా. ఒక్కోసారి పరిణామం మరీ తీవ్రంగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ మనకు తెలుసు, పిల్లల్ని ఎత్తుకెళ్ళేవారు వస్తున్నారు, ఊళ్ళల్లో తిరుగుతున్నారని మన ఇక్కడ కూడా నిజామాబాద్లో కూడా జరిగింది. 2 నెలల్లోనే 29 మంది ప్రాణాలు దేశవ్యాప్తంగా చంపేశారు. కళ్ళ ముందు కొట్టి సాటి మనిషిని కొట్టి చంపేశారు. పక్క ఊరోతను కూడా గుర్తుపట్టలేకపోతే చదువు చంపేశారు. మెయిన్ కారణం అది సోషల్ మీడియా. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, తప్పుడు ప్రచారం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 2 రాష్ట్రాలు చూసుకుంటే 5 చనిపోయారట. అందులో నిజామాబాద్లోనే 2 ఉండొచ్చు నాకు తెలుసు, నిజామాబాద్ జిల్లాలో. సోషల్ మీడియాపై నియంత్రణ లేకపోవడం, గేట్ కీపింగ్ అనేది లేకపోవడమే ప్రధానంగా ఈ విపరిణామాలకు కారణమవుతుంది. ఈ సంప్రదాయ మీడియాను కార్నర్ చేసే క్రమంలో అంటే సోషల్ మీడియా వాళ్ళు ఏంటంటే మేము యాప్ ఎవరు అంటే రేపు పొద్దున వస్తుంది, టీవీ అంటే వాళ్ళు పోయి అది ఓకేనా కాదా అని చూసుకొని అటు ప్రసారం చేసేటప్పటికి 1-2 గంటలు అవుతుంది, అది నిజమో కాదా వాళ్ళు నిర్ధారించుకుని. సార్ ఈలోపే మనం వేస్తే మొత్తం ఇంటర్నెట్లో మనకు చూసేస్తారు అనే ఒక అత్యుత్సాహంతో ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. అందుకే తప్పుడు సమాచారంపై యుద్ధం చేసేందుకు గూగుల్ సంస్థ నడుంబిగించింది. ఇతర వెబ్సైట్లో ఉన్న కంటెంట్ను చూపించేందుకు ఒక వాహకంగా మాత్రమే గూగుల్ ఉపయోగపడుతుంది. కానీ ఈ తప్పుడు సమాచారం తెస్తున్న తలనొప్పులను కొంతైనా తగ్గించాలి, ఈ సమాజంలో జరిగే దుష్పరిణామాలను కొంతైనా తగ్గించాలి అనే ఉద్దేశంతో గూగుల్ న్యూస్ ఇనిషియేటివ్ అనేది ప్రారంభించడం జరిగింది. ఈ తప్పుడు సమాచారానికి ఎల్లలు లేవు. ఇక్కడ అక్కడ ఎక్కడ జరిగింది అనేది ఇక్కడికి పరిమితం కాదు. ఎక్కడైనా తప్పుడు సమాచారం విపరిణామానికి దారితీస్తుంది.
అమెరికాకు పోయినా కూడా ఏదన్నా ఒక తప్పుడు న్యూస్ ఉంటే అది అక్కడ ఏదో ఒక హింసకో దేనికో దారితీస్తుంది. కాబట్టి తప్పుడు సమాచారానికి ఇక్కడ అక్కడ అనే భేదాలు లేవు, భాష దేనితో సంబంధం లేదు. గూగుల్ సంస్థ గూగుల్ న్యూస్ ఇనిషియేటివ్ కార్యక్రమాన్ని రూపొందించి మన ఇండియాలో ఇండియా ట్రైనింగ్ నెట్వర్క్ను రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ న్యూస్ ఇనిషియేటివ్ పనిచేస్తోంది. అందులో ఇండియాలో పనిచేసే వాళ్ళు ఇండియా ట్రైనింగ్ నెట్వర్క్లో అనుసంధానమై ఉంటారు. తప్పుడు వార్తలు భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితి, 10 సెకండ్లలోనే సత్యశోధన. మనం ఈ టూల్స్ గురించి కనుక ఒకవేళ అవగాహన పెంచుకుంటే 10 సెకండ్లలో మనం అంటే ఎక్కువసార్లు చాలా సందర్భాల్లో 10 సెకండ్లలో మనం ఇది ఎక్కడిది అని తెలుసుకోవచ్చు. ఎక్కడ అప్లోడ్ అయింది, ఎవరు పెట్టారు, ఇది తప్పుడు వార్త అసలు వార్త, తప్పుడు ఫోటోనా అసలు ఫోటోనా అనేది. తప్పుడు అబద్ధపు సమాచారాల్లో రకాలు ఎన్ని రకాలు ఉంటాయి? తప్పుడు సమాచారం అంటే తప్పుడే, అబద్ధం అంటే అబద్ధం అనుకుంటాం, కానీ అందులో కూడా రకాలు ఉంటాయి. ఆ ఏమేమి రకాలు ఉంటాయి, ఎన్ని రకాలుగా మోసం చేయవచ్చు యూజర్లను అనేది గూగుల్ పాఠ్య ప్రణాళికలో ఒక భాగం. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇప్పుడు డిజిటల్ యుగం నడుస్తుంది. ఒకప్పుడు పత్రిక యుగం నడిచేది, ఇప్పుడు డిజిటల్ యుగం నడుస్తుంది, పత్రికలు కూడా డిజిటల్ అయిపోయింది. జర్నలిజం వృద్ధికి న్యూస్ ఇండస్ట్రీతో కలిసి పనిచేయడానికి గూగుల్ సంస్థ రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈ గూగుల్ న్యూస్ ఇనిషియేటివ్. ఏ సమాచారమైనా ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా, అందరికీ అందుబాటులో ఉండేలా ఆమోదయోగ్యకరమైన రీతిలో రూపొందించాలి. ప్రతి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి, అది వాస్తవ సమాచారం అయి ఉండాలి. అయితే గూగుల్ ఆవిర్భవించే ముందు నుంచి కూడా ఈ బాధ్యతను పాత్రికేయులు జర్నలిస్టులు నిర్వహిస్తున్నారు. గూగుల్ అనేది మధ్యలో వచ్చింది, కానీ అంతకుముందు నుంచే పత్రికలు ఉన్నాయి, రేడియోలు ఉన్నాయి, వార్తలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి. గూగుల్ పాత్రికేయం పాత్రికేయ విద్యకు అంటే జర్నలిజం జర్నలిజం ఎడ్యుకేషన్కు ఒక శక్తివంతమైన భవిష్యత్తు నిర్మించాలనేది గూగుల్ యొక్క ప్రయత్నం. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చినా కూడా అది కూడా జర్నలిజంలో భాగమే అని మనం భావిస్తున్నాం, ఎందుకంటే వాళ్ళు సమాచారం ఇస్తున్నారు. కాబట్టి ఈ జర్నలిజాన్ని జర్నలిజం ఎడ్యుకేషన్ను ఒక మంచి మార్గంలో తీసుకెళ్ళాలి. వాస్తవమైన సమాచారంతో వాస్తవమైన సమాచారాన్ని సమాజానికి అందించాలనేది గూగుల్ యత్నం. అందులో భాగంగా గూగుల్ చాలా టూల్స్ రూపొందించింది. మనం జీమెయిల్ గూగుల్లోకి వెళ్తే ఈ టూల్స్ అన్నీ కనిపిస్తాయి. ఆ టూల్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. అంటే అన్ని వాళ్ళు నిత్యం రీసెర్చ్ చేస్తూ దానికి సంబంధించిన టూల్స్ క్రియేట్ చేస్తూ గూగుల్ ఈ యజ్ఞంలో పనిచేస్తుంది. మామూలుగా వెబ్సైట్లో మీరు పేపర్లు చదువుతారు కదా, చూస్తారు కదా, ఆ ఫస్ట్ది ఎలా ఉంది, టైమ్స్ ఆఫ్ ఇండియా మాదిరిగా ఉంది, కానీ అది కాదు చూడండి. రెండవది ఏఎన్ఐ, దేశంలోనే నెంబర్ వన్ న్యూస్ ఏజెన్సీ, కానీ అది ఏఎన్ఐ కింద చూడండి, ఐ పెద్దది ఉండాలి ఐ కూడా, కానీ అంటే ఆ లోగో సేమ్ అలాగే పెట్టారు. మనం మామూలుగా చూస్తే ఏఎన్ఐ అనుకుంటాం, అలా పెట్టి వాళ్ళు తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేస్తారు. థర్డ్ చూడండి, అందులో ఏమైనా గమనించారా మీరు, హౌ టైమ్స్ నౌ ఎన్నుకు బదులు హెచ్ పెట్టారు. అంటే అలాంటి వెబ్సైట్లు మనం జాగ్రత్తగా గమనించాలి. మోసపూరితం, ఎలక్షన్ సమయంలో ఇవి చాలా ప్రచారం జరిగింది. బీబీసీ పేరుతో, సిఎన్ఎన్ పేరుతో, ఫోర్త్ నెంబర్ ఏదేది టాప్ 10 కరప్ట్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ది వరల్డ్ 2017లో, అందులో 4 నెంబర్లో భారతీయ జనతా పార్టీ అని ప్రచారం చేశారు. ఒకటేమో సిఎన్ఎన్ పేరుతో, ఒకటి బీబీసీ పేరుతో, ఎవరైనా చేస్తే ఒక్కరే సంస్థ చేస్తుంది అంతే కదా ఇలాంటి ప్రచారం మన అధ్యయనాలు, కానీ 2 పేర్లతో. చూడండి, ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ ఉండే, ఇప్పుడు ఇండియన్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పెట్టారు. టూ థౌజండ్ సెవెంటీన్లో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో పాకిస్తాన్తో భారత్ ఓడిపోయినప్పుడు
ఈ భారతదేశంలో ఉండే ముస్లింలు ప్రచారం అది వేడుకలు చేస్తున్నారు, ఉత్సవాలు చేస్తున్నారని ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ అమ్మాయి బూర్కా ధరించిందని, ధరించడానికి నిరాకరించింది, అసలు బూర్కా వద్దంటుందని చెప్పి ముస్లింలు అందరూ కొట్టి చంపేసిరని ఒక ప్రచారం జరిగింది. కాదు, మన దేశంలో కాదు. ఇది మొన్న మీరు పేపర్లో చాలామంది చూసుంటారు, ఇది ఈ మధ్యనే వచ్చింది. క్యాసినో ఆడుతూ సౌదీ యువరాజు 350 మిలియన్ల డాలర్లు, సౌదీ డాలర్లు, ఆయన 5 భార్యలను ఓడిపోయాడు అని. ఇతను పెళ్లి ఫోటో అది ఒరిజినల్గా, కానీ ఎక్కడి వరకు క్రాప్ చేసి ఎలుకతో పెళ్లి చేసుకున్నాడని ప్రచారం జరిగింది. అది కూడా మీరు చూసుంటారు. డాన్సర్ల ట్రూప్తో నెహ్రూ. ఇది అసలు ఫోటో, ఆ ఫోటో తీసుకొచ్చి అక్కడ పెట్టారు. తనను మారుస్తారు. ఇక్కడ అద్వానీ మన రాజ్నాథ్ సింగ్ ఉన్నాడు. యాక్చువల్గా రియల్గా అది అది వాస్తవమైన ఫోటోనా, ఆ ప్రచారం అబద్ధమా నిజమా అనేది ఎలా వెరిఫై చేయాలి? నెక్స్ట్, రివర్స్ ఇమేజ్ సెర్చ్ అనేది ఒక ఆప్షన్ ఉంది. రివర్స్ ఇమేజ్ సెర్చ్, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్, అది గూగుల్ ఇమేజెస్ అని కొడితే వస్తుంది. మనం మామూలుగా సెర్చ్ కొడతాం ఇక్కడ సెర్చ్ బార్లో ఏది కావాలంటే అది. అలా కాకుండా గూగుల్లో ఇంకో ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఫోటో ఉంటుంది గూగుల్ ఇమేజెస్ అని కొడితే, అక్కడ క్లిక్ చేస్తే మన సిస్టంలో ఏదైనా ఫోటో ఉంటే దాన్ని అప్లోడ్ చేస్తే ఆ ఫోటోకు సంబంధించి ఇంకేమైనా ఉన్నాయో వస్తుంది. నరేంద్ర మోదీ హఫీజ్ సయీద్ కలిసిండు, షేక్ హ్యాండ్ ఇచ్చిండు అని ఒక ఫోటో వైరల్. దాన్ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్, ఇంతకుముందు చెప్పాం కదా, ఆ ఫోటోని మనం సెర్చ్ చేస్తే అవి వచ్చినాయి. కానీ బ్యాక్ యాక్చువల్ ఒరిజినల్ ఫోటో మనం పెట్టింది ఇది, కానీ దానికి సంబంధించిన ఒక లింక్ వచ్చింది బీబీసీలో, అది ఓపెన్ చేస్తే ఇది. అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళంతా వాళ్ళే, కానీ మనిషి మారాడు. ఇది కూడా అంతే, రివర్స్ ఇమేజ్ సెర్చ్లో కొడితే ఆ ఫోటో ఎక్కడ అనేది. ఒక ఫోటో ట్రంప్ వాళ్ళ అఫీషియల్స్తో మాట్లాడుతున్నాడు, పైన మోదీని పెట్టారు, కింద ఇతను పెట్టారు, కానీ ఈయన జింకి పెట్టారు. నెక్స్ట్, ఒరిజినల్ ఫోటో ఇది. కొన్ని సందర్భాల్లో ఒక ఫోటోకు తీసుకువెళ్ళి ఇంకో ఫోటో పెడతారు, అప్పుడు ఏం చేస్తామంటే మనకు మనకి ఏది కావాలి, ఏది అబద్ధం అని తోస్తుందో అక్కడి వరకు ఫోటో క్రాప్ చేసి అసలు ఈ ఫోటో ఏమన్నా వస్తుందా అంటే ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళ ఫోటో కట్ చేసాం అనుకోండి, సేమ్ అలాంటిదే ఉన్న ఫోటో ఎక్కడన్నా వస్తే మనకు తెలుస్తుంది. సోనియా గాంధీని మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్ గయ్యూమ్ ఫోన్లో కూర్చోబెట్టారు, సాధ్యమైందా అంటే ఫోటోను కట్ చేసి పెట్టారు. యాక్చువల్గా ఈ ఫోటో ఒరిజినల్, ఆయనతో మాట్లాడే వాళ్ళు ఇలాంటి క్రియేట్ చేస్తారు. మహాత్మా గాంధీ కనీసం ఊహిస్తామా అట్లాంటి ఫోటో, గాంధీజీ ఫోటో మాత్రమే క్రాప్ చేసి చూస్తే నెహ్రూతో మాట్లాడుతున్నాడు. రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో క్రాప్ ఫోటో. సైన్యం అరాచకాలు సృష్టిస్తుంది, మొత్తం అక్కడ వాళ్ళు జరిపిన దాడిలో ఈ అమ్మాయి ఇలా తయారైందని చెప్పి ఒక ప్రచారం అన్నమాట పాకిస్తాన్ అంటే రసాయనిక ఆయుధాలతో దాడి చేశారు సైన్యం. కానీ అది అది కరెక్ట్ కాదు. ఇటువంటి పోటీల్లో గాజా యుద్ధంలో అమెరికన్ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో అది, ఏదో వేరే దేశం కాబట్టి మనల్ని ఎవరు గుర్తుపట్టారనుకొని చాలా ప్రచారం చేస్తారు. స్నిప్పింగ్ టూల్, ఇంతకుముందు మనం క్రాప్ ఫోటోను క్రాప్ చేస్తాం అని అన్నాం కదా, మామూలుగా ఫోటోషాప్కి వెళ్ళి క్రాప్ చేస్తాం. స్నిప్పింగ్ టూల్ అనేది ప్రతి విండోస్ 7 సిస్టంలో ల్యాప్టాప్లో డిఫాల్ట్గా ఉంటుంది. మనం రన్లోకి వెళ్ళి స్నిప్పర్ అని టైప్ చేస్తే ఆ టూల్ వస్తుంది, మనం కింద ఇక్కడ మనం బాటన్తో పెట్టేసుకోవచ్చు. అది మామూలుగా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏది కావాలో అంతవరకు క్రాప్ చేసుకోవచ్చు. టైం ఫిల్టర్ని జోడించడం, గూగుల్లో మనము ఓన్లీ ఏదైనా సెర్చ్ కొట్టడమే, సెర్చ్ చేస్తే అది వస్తుంది అనేది మాత్రమే మనకు తెలుసు. కానీ
చాలా ఆప్షన్స్ ఉంటాయి, చాలా సెట్టింగ్స్ ఉంటాయి గూగుల్ సెర్చింగ్లో కూడా. ఇప్పుడు మనం అక్కడ తెలుసుకున్నాం ఇమేజ్ సెర్చ్ కూడా ఉంటుంది, ఫోటోతో కూడా సెర్చ్ చేయొచ్చు, అలాగే ఫోటోను క్రాప్ చేసి కూడా సెర్చ్ చేయొచ్చు. నెక్స్ట్ టైం ఫిల్టర్ జోడించవచ్చు, అంటే మనకు ఏ టైంలో సెర్చ్ రిజల్ట్స్ కావాలో ఆ టైం వరకే చూపిస్తుంది. అంటే మనకు ఓకే 2017 కంటే ముందే కావాలి, లేదంటే 2017 జనవరి నుంచి 2017 డిసెంబర్ వరకే కావాలి, ఆ సెర్చ్లు మాత్రమే చూపిస్తుంది. ఇది 2017 జూలైలో బజీర్హాట్ అనే ఒక నగరం ఉంటుంది వెస్ట్ బెంగాల్, అక్కడ అల్లర్లు జరిగినాయి. ఇది జరిగింది కాబట్టే అక్కడ పెద్ద అల్లర్లు జరిగాయి, అంటే ఈ ఫోటో వైరల్ అయిపోయింది, ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇట్లా చేశారు అని చెప్పి దాన్ని ఎంతమంది షేర్ చేశారు, 242 మెంబర్స్ షేర్ చేశారు, దాంతో పెద్ద అల్లర్లు చెల్లాయి. హిందీలో కూడా వైరల్ అయింది, ముస్లింలు వేధించారు ఒక భారతీయ మహిళను. ఇది అసలు ఒరిజినల్ ఫోటో మొత్తం పూర్తిగా. మరి ఈ ఫోటో ఎక్కడి, మామూలుగా సెర్చ్ కొడితే ఇక్కడ నుంచో ఎక్కువ వస్తూ ఉంది, కానీ వీళ్ళు ఏం చేశారు 2017 జూలైలో ఆ ఫోటో పోస్ట్ చేశారు. యాక్చువల్గా ఇప్పటిదాకా అందరూ జరిగింది కాబట్టి దానికంటే ముందుని ఈ ఫోటో అయి ఉండొచ్చు, కానీ మరి అంతకు ముందుని ఎప్పుడు జరిగిందో చూద్దామని బిఫోర్ 5 బ్యాక్ మనం టూల్స్కి వెళ్ళాలి. టూల్స్లో టైం అని ఉంటుంది, ఎనీ టైం, పాస్ట్ అవర్, పాస్ట్ 24 అవర్స్, ఇవన్నీ ఆప్షన్స్. మనకు ఎంత టైంలో రీసెర్చ్ రిజల్ట్స్ కావాలో, మనకు వార్తలకు చాలా ఉపయోగపడుతుంది. పాస్ట్ 24 అవర్స్ సంబంధించిన వార్తలే కావాలి అనుకుంటే ఆ 24 గంటలు పోస్ట్ చేసిన వార్తలు మాత్రమే మనకు కావాల్సిన చూపిస్తుంది. అలా కస్టమ్ రేంజ్ అంటే మనకు ఏ టైం కావాలి, అప్పుడు మనం బిఫోర్ 5th జూలై 2017 అని సెర్చ్ చేశారు. యాక్చువల్లీ ఇది భోజ్పురి మూవీ, ఆ మూవీలో ఒక చిత్రం ఇది సన్నివేశం, దాన్ని క్రాప్ చేసి ఆ అమ్మాయి ఇట్లా చేశారని చెప్పి ప్రచారం. ఒక ఫోటోను చాలా జాగ్రత్తగా గమనించాలి, ఓన్లీ ఫోటోను దూరం నుంచి చూడడం కాదు, ప్రతి ఎలిమెంట్ను జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. కేరళలోని ఒక ఎమ్మెల్యే పాకిస్తాన్ జెండా పెట్టుకున్నాడు తన నా కారు మీద అని చెప్పి, ఆయన కారు మీద అని ఒక ప్రచారం, ఆ జెండా వరకు జూమ్ చేశాం ఫోటో, దాన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. అది ఇక్కడ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అని కేరళలో ఉన్న ఒక పార్టీ జెండా, అసలు పాకిస్తాన్ జెండా అది, కానీ వాళ్ళు పాకిస్తాన్ జెండాని ప్రచారం చేశారు. అలాగే ఏఎన్ఐ ఇంతకుముందు మనం చెప్పుకున్నదో ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ, వాళ్ళు కూడా పాకిస్తాన్ జెండాని ప్రదర్శిస్తున్నారని చెప్పి ఒక ప్రచారం, అంటే పాకిస్తాన్ జెండా అది, ఈ జెండా ఇది. మనం ఈ చిన్న విషయాలు కూడా మనం అబ్జర్వ్ చేయాలి. దూరం నుంచి చూస్తే ఇది బయట గమనించండి, ఇది అనిపిస్తుంది కాబట్టి ఇంతే గ్రీన్ అనిపిస్తుంది, ప్లస్ చంద్రుడు నక్షత్రం కనిపిస్తుంది కాబట్టి పాకిస్తాన్ జెండా అని అనుకుంటాం, కానీ అది ఒక పార్టీ ఉంది అని మనకు అవగాహన ఉంది. గూగుల్ ట్రాన్స్లేట్ ఎక్స్టెన్షన్, గూగుల్ ట్రాన్స్లేట్ అని మన మొబైల్ యాప్ కూడా ఉంటుంది గూగుల్ ట్రాన్స్లేట్, అది మనకు వేరే దేశాలు అంటే మనకు రాని భాషలో ఉన్న లింకులకు సంబంధించి ట్రాన్స్లేషన్ చేస్తుంది ఏ భాషలో ఉన్నా కూడా. రోహింగ్యా శిబిరంలో బాలిక గర్భవతి అయింది అని చెప్పి ఒక పోస్ట్ పెట్టారు చిన్న పాత్ర, కానీ వేరే భాషల్లో వచ్చినాయి అన్ని లింకులు, దాన్ని ట్రాన్స్లేట్ అని ఇక్కడ ఆప్షన్ వస్తుంది, ట్రాన్స్లేట్ దిస్ పేజ్, ట్రాన్స్లేట్ దిస్ పేజ్, అలా మనం వేరే భాష ఉంటే దాన్ని ట్రాన్స్లేట్ చేయవచ్చు. అప్పుడు మనకు తెలుస్తుంది బ్రెజిల్కు సంబంధించిన ఒక అమ్మాయి కాలేయవాపు కాదు పడిన చిన్నారు, అంటే మనకు తప్పుడు ప్రచారం జరిగేవన్నీ కూడా ఎక్కువ ఏం చేస్తారంటే వేరే దేశాలకు సంబంధించిన ఫోటోలు చూస్తారు, ఎందుకంటే మనం గుర్తుపట్టలేదు, అందులో మనం జాగ్రత్తగా ఉండాలి. బక్రీద్ పండుగ రోజు ఆయనకు రక్తం తాగిస్తుంటూ తన కూతురికి అని చెప్పి ఒక ప్రచారం ఇండియన్ ముస్లిం, కానీ అతను ఈజిప్ట్ కైరోవాస్. మన గూగుల్ న్యూస్ ఇనిషియేటివ్లో గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ గురించి చెప్పుకున్నాం, అలాంటి టూల్స్ చాలా ఉన్నాయి. రేవ్ ఐ రివర్స్ ఇమేజ్ సెర్చ్, రేవ్ ఐ, టిన్ ఐ సేమ్ ఇలాగే చూపిస్తుంది, యాండెక్స్ ఐ, యాండెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్, గుడ్ ఓల్డ్ ఫ్యాషన్ జర్నలిజం, అంటే
ఒకప్పుడు ఇవన్నీ ఉండేది, అంటే మనం గూగుల్ మీద ఆధారపడని అప్పుడు చాలామంది వాళ్ళ దాన్ని చూసే అది నిజమా కాదా అని నిర్ధారించేవాళ్ళు, అంటే అంత నైపుణ్యం ఉండేది. అలాంటిది మనం ఇప్పటికి కూడా మర్చిపోవద్దు. ఈ వీడియో వెరిఫై చేసే మెయిన్ పవర్ఫుల్ టూల్ ఇన్ విట్ ఈయు. ఇన్ విట్ ఈయు ఫోటోలు మరియు వీడియోలు రెండింటి కూడా అది వెరిఫికేషన్ ప్లగ్ఇన్. సో దీన్ని కూడా ప్లగ్ఇన్ లాగా బ్రౌజర్ వెబ్ ఆధారిత అప్లికేషన్. అది మెటా డేటా అంటే ఒక ఫోటో కానీ వీడియో కానీ ఎప్పుడు తీశారు, ఎన్ని గంటలకు తీశారు, అది ఏ కెమెరాతో తీశారు అలాంటి డేటా కూడా దానిలో వస్తుంది. ప్లస్ వీడియోలు ఎక్కువ పోస్ట్ ఎక్కడ పోస్ట్ చేశారు దానికి సంబంధించిన కామెంట్లు అవి కూడా తెలుసుకోవచ్చు. ప్లస్ స్టిల్ ఫ్రేమ్స్ను మనం ఒక వీడియో నుంచి వీలైనన్ని స్టిల్ ఫ్రేమ్స్ 100, 200, 300 స్టిల్ ఫ్రేమ్స్ను మనం స్క్రీన్ షాట్ కాకుండానే దాంట్లో తీసుకోవచ్చు. ప్లస్ యూట్యూబ్లో యూట్యూబ్కి సంబంధించిన వీడియోలు మనం సెర్చ్ చేయాలంటే యూట్యూబ్ డాటా వ్యూయర్ అంటే ఆ లింక్ను యూట్యూబ్కి సంబంధించిన వీడియో మనం సెర్చ్ చేయాలి. దాని ఆ డీటెయిల్స్ ఎక్కడి నుంచి పోస్ట్ చేశారు, ఎవరు పోస్ట్ చేశారు, ఎన్ని గంటలకు పోస్ట్ చేశారు అనేది తెలుసుకోవాలంటే ఆ లింకును ఈ యూట్యూబ్ డేటా వ్యూయర్లో కొడితే మొత్తం దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరైతే అది పోస్ట్ చేశారో అవన్నీ వస్తాయి. యూట్యూబ్ డేటా వ్యూయర్తో ఏమేం చేస్తామంటే అప్లోడ్ చేసిన వీడియోస్ నుంచి సమాచారం వస్తుంది, డేటా వస్తుంది. ప్లస్ ఒకే వీడియో ఎన్నిసార్లు చాలామంది అప్లోడ్ చేస్తారు అలాంటి ఎంతమంది అప్లోడ్ చేశారో ఆ డీటెయిల్స్ వస్తాయి. ఇమేజ్ థంబ్నేల్స్ ఉంటాయి అవి కూడా వస్తాయి. అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోలకు మాత్రమే ఇది పనిచేస్తుంది, వేరే ట్విట్టర్లో కానీ వేరే ప్లాట్ఫామ్ మీద అప్లోడ్ చేస్తే రావు. ఇన్ విట్ వీడియో ఇంతకుముందు చెప్పినాం కదా, అందులో ఇక్కడ వస్తుంది అనాలిసిస్, కీ ఫ్రేమ్స్ పైన ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. మనం అనాలిసిస్ చేయొచ్చు లేదంటే కీ ఫ్రేమ్స్ కావాలంటే కీ ఫ్రేమ్స్, ఇలా మనం ఆ ఖాతాకు సంబంధించిన సమాచారం అప్లోడింగ్ టైమింగ్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అనాలిసిస్. ఇలా వస్తుంది వీడియో టైటిల్ ఏంటి, వీడియో వ్యూ కౌంట్ ఎంతమంది చూసారు ఇప్పటి వరకు, ఎంతమంది లైక్ చేశారు, కొంత డ్యూరేషన్ ఎంత, అట్లాంటి డీటెయిల్స్ వస్తాయి. ఈ గూగుల్ యాండెక్స్ టిన్ఐ అంటే మనం చూసినాం కదా, అవన్నీ ఏంటంటే ఈ గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ కోసం స్క్రీన్ షాట్స్ తీస్తాయి. ఈ థంబ్నైల్స్ మన వీడియోలో ఉన్న థంబ్నైల్స్, ఇంతకుముందు మనం డేటా వ్యూయర్ చూసినాం కదా యూట్యూబ్ డేటా వ్యూయర్, అందులో ఉన్న థంబ్నైల్స్తో ఒకటి తీసుకొని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసుకోవచ్చు. ఆ వీడియో ఎక్కడన్నా కనిపిస్తే దాని లింక్ దొరుకుతాయి. ఇన్ని రకాలు ఇన్ని తెలుస్తాయి, సిమిలర్ ఇమేజెస్ ఇన్ని దొరికి కీ ఫ్రేమ్లను గుర్తించడం, అదే వీడియోకి సంబంధించి కీ ఫ్రేమ్. ఒక వీడియో ప్లే అయిన కొద్దీ ఎన్ని రకాలుగా ప్లే అయిందో అన్ని ఫ్రేమ్స్ను స్క్రీన్ షాట్ల రూపంలో మనకు చూపిస్తుంది. ఆ స్క్రీన్ షాట్లను బట్టి మనం రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు చాలా ఫాస్ట్గా చేసినప్పుడు ఈ విమానం ఉంది కదా ఆ తోకను బట్టి మనం అది ఎక్కడ ఏ విమానమో తెలుసుకోవచ్చు. ఈ లాంగ్ విజువల్ ఉంది అందులో ఒక తోక పైన చూసి చూసారా, దాన్ని బట్టి ఇది ఇది ఇంటర్జెట్ విమానం అనేది తెలుసు. ప్లస్ వీడియోను ఫ్రేమ్ బై ఫ్రేమ్గా వీక్షించడం, ఫాస్ట్గా చూస్తే కొన్ని మనం అబ్జర్వ్ చేయలేకపోతాం ఎందుకంటే వీడియో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది ప్లే అవుతూ ఉంటుంది కాబట్టి ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఒక్కొక్క ఫ్రేమ్ టెలికాస్ట్ అవుతుంది. దానికి ఫ్రేమ్ బై ఫ్రేమ్ .com వాచ్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ .com అనే వెబ్సైట్ ఉంటుంది. దాని ద్వారా చూస్తే ఇప్పుడు ఈమె బంగీ జంప్ చేస్తున్నాడు, బంగీ జంప్ చేసే అతను తాడు కట్టుకోలేదు, రక్షణకు సంబంధించిన తాడు కట్టుకోవాలి, అది కట్టుకోకుండానే దూకాడు, ఈయన దూకేశాడు పంపి నెట్టేశాడు అని చెప్పి ప్రచారం. కానీ ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూస్తే అది కరెక్ట్, ఎందుకంటే వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకొని బంగీ జంప్ పంపించారు. ఫేక్ ప్రాపర్ బంగీ జంప్ ఫెయిల్ వీడియో. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసినాం ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూడడం వల్ల మనకు ప్రయోజనం ఏంది అని. ఒక వీడియో ప్లే అవుతున్నప్పుడు
ఇక్కడ ఒక ఎంపీ అనే ఒక నెంబర్ ప్లేట్ వచ్చింది చూసారా. ఆ వెహికల్ నెంబర్ ప్లేట్తో ఇది మధ్యప్రదేశ్లో జరిగింది అని తెలుసుకున్నాం. అది ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే ఇట్లా వెళ్ళిపోయింది. కానీ ఆ ఒక ఫ్రేమ్ బై ఫ్రేమ్ అనేది ఒక టూల్ ఉంది కాబట్టి మనం ఇది మధ్యప్రదేశ్లో జరిగిందని తెలుసుకున్నాం. కానీ అప్పుడు జరిగినప్పుడు ఉత్తరప్రదేశ్లో జరిగిందని పెద్ద గొడవలేదు. ఒక ఫోటోగ్రాఫ్ లేదా వీడియోలో విజువల్ క్లోజ్ మనం ఎన్ని రకాలుగా అబ్జర్వ్ చేయాలి. ఇంతకుముందు మనం అనుకున్నాం ఒక ఓల్డ్ ఫ్యాషన్ జర్నలిజంలో ఎట్లా అబ్జర్వ్ చేసేవాళ్ళు. బిల్డింగ్ ల్యాండ్ మార్క్స్ ఒక వీడియోలో కానీ ఫోటోలో కానీ ఫోటో బ్యాక్గ్రౌండ్ను చూసి మనము ఇది ఈ ఏరియా అది ఆ బిల్డింగ్ అని గుర్తుపట్టచ్చు. అధికారంలో తెలిపే చిహ్నాలు జెండాలు ఏదైనా పార్టీ జెండాలు కానీ లోగోలు ఎంబ్లమ్స్ ఏదైనా ఒక ప్రాంతాన్ని లేదా నిర్దిష్ట సమూహాన్ని గుర్తించడంలో సహాయపడతాయి. వ్యాఖ్యలు ఈ సామాజిక మాధ్యమంలో అస్థిరతలు వెలుగు చూపించే అంతర్గత షెర్లాక్ కొంచెం నెంబర్ ప్లేట్ మనం ఇంతకుముందు నెంబర్ ప్లేట్ చూసాం అలా నెంబర్ ప్లేట్ గమనించాలి. దుస్తులు డ్రెస్సింగ్ డ్రెస్ కోడ్లో మనం ఏరియాను వాళ్ళని బట్టి ఆ డ్రెస్ కోడ్ను బట్టి వాళ్ళు ఎక్కడో చెప్పొచ్చు చాలా వరకు అలాంటివి కూడా మనం అబ్జర్వ్ చేయాలి. వాతావరణం సపోజ్ ఏదన్నా వీడియో ఒకటి పెద్ద వర్షం వస్తుంది ఇది హైదరాబాద్లో జరిగింది అని ఒక వీడియో పోస్ట్ చేసాను అనుకున్నాం. అసలు ఇప్పుడు వర్షం వాళ్ళు పోస్ట్ చేసినప్పుడు హైదరాబాద్లో వర్షం ఉందా లేదా తెలుసుకుంటే అది నిజమా కాదని తెలుసుకోవద్దు. వేరే వర్షం నిజంగానే వస్తే అప్పుడు నిజమా కాదని మళ్ళీ ఇంకో వేరే టూల్స్ చూసుకోవచ్చు. కానీ వర్షమే పడలేదనుకోండి అయిపోతుంది మనం ఛేదించడం అయిపోతుంది. చిహ్నములు లేదా సైన్ బోర్డ్స్ బ్యానర్స్ బిల్ బోర్డ్స్ మీద ఈ టెక్స్ట్ ఉంటాయి బిల్ బుల్ బుక్స్ మీద అట్లాంటివి ఏదైనా వాటిని బట్టి కూడా అది ఏ ప్రాంతానికి సంబంధించింది అనేది చూసుకోవచ్చు. ఈ ముంబైలో రాళ్ల వర్షం పడింది అని చెప్పి మేజర్ జీ న్యూస్ ఏబీపీ న్యూస్ నేషనల్ ఛానల్స్ అవి టెలికాస్ట్ చేసినాయి. ముంబైలో రాళ్ల వర్షం మొత్తం అసలు రోడ్లు మొత్తం ఎవరు పోకుండా ఉంది అని ఏబీపీలో కూడా సేమ్ విజువల్ టెలికాస్ట్ చేశారు ముంబైలో రాళ్ల వర్షం. అలాంటి వారిని మనం క్లీన్గా అబ్జర్వ్ చేయాలన్న కదా లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ మన దేశంలో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉండదు. నెంబర్ ప్లేట్ 34తో స్టార్ట్ అయింది 34తో మన దేశంలో ఎక్కడ నెంబర్ ప్లేట్ స్టార్ట్ కాదు అంటే అది టర్కీలో ఉన్నది. అంటే మనం క్లీన్గా అబ్జర్వ్ చేయడం ఈ ఫ్రేమ్ బై ఫ్రేమ్ వాచ్ అనేది ఇలాంటివన్నీ ఎందుకు అంటే ఇలాంటివి నిజమా కాదా అని ఇప్పుడు ఏబీపీ న్యూస్ జీ న్యూస్ అంటే వాటికి మంచి పేరు ఉంది అవి తప్పు న్యూస్ ప్రసారం చేస్తాయంటే ఎవరు నమ్మరు కానీ చేశాయి. అంటే ఒక్కొక్కసారి ఇంతకుముందు మనం అనుకున్నాం కదా 99.9% నిజమని. అలా ఈ అమ్మాయి బెంగళూరులో వేధింపులు నన్ను ఒకడు వేధించాడు అని చెప్పి ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టింది సోషల్ మీడియా. బైక్ వెళ్తున్న వ్యక్తి వేధించాడు పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా అసలు పట్టించుకుంటలేదు అని పెట్టింది. కర్ణాటకలో కూడా ఇక్కడ జరిగిందని ఎలక్షన్ల ముందు చేశారు అది రాజకీయ ప్రయోజనాలు. లైసెన్స్ ప్లేట్ ఏ బైక్ అనేది బైక్ నెంబర్ పెట్టింది WNC618 ఆ బైక్ అని చెప్పింది ఆ వీడియోలో. మలేషియాలో జరిగింది అది 2018లో. అంటే ఆమె చెప్పే దాంట్లో కూడా మనం వినడం ఎందుకు ముఖ్యం అంటే వినడంలో కూడా మనం అది నిజమా కాదా అని నిర్ధారించుకోవచ్చు. రాజస్థాన్లో హిందువులు ముస్లింలు ఘోరంగా చంపిందని చెప్పి ప్రచారం అయింది. బీహార్లో కూడా ఇక్కడ జరిగింది ఒక హిందూ ముస్లిం చంపేశారు అని చెప్పి ఇదే ఫోటో పెట్టి ప్రచారం చేసింది. ఈ మూడో సిఆర్పిఎఫ్ జవాన్ చంపేసి మొత్తం కాశ్మీర్ ఒకటి దాడి చేసింది. ఇన్విటివ్ గూగుల్ రివర్సింగ్ సెర్చ్ బంగ్లాదేశ్లోని కొమిల్లాలో జరిగింది రాజకీయ ప్రతీకారులకు హత్య జరిగింది. సోషల్ ఆడిట్ ఒక పేరు వైవిధ్యాలు యూజర్ నేమ్లో వైవిధ్యాలు ఉన్నాయా రివర్స్ ప్రొఫైల్ పిక్చర్స్ హెడర్ ఇమేజెస్ గ్రాఫిక్స్ లోగోలు ఇవన్నీ చెక్ చేయాలి. పోస్టుల నుంచి లొకేషన్ ఏదైనా పాఠశాల వాళ్ళు పనిచేసిన పాఠశాల వాళ్ళు పనిచేసే ప్రదేశాలు అవన్నీ ప్రొఫైల్లో ఉంటాయి వాటిని బట్టి కూడా వాళ్ళు మనం అంచనా చేయొచ్చు అది నిజమా కాదా వాళ్ళు ఎక్కడుండి ఎక్కడి నుంచి పోస్ట్ చేశారు ఎక్కడ జరిగింది అని. సపోజ్ వాళ్ళ ప్రొఫైల్లో ముంబై ఉన్నాడు అనుకుందాం నిజామాబాద్లో ఇది జరిగింది అని ఆయన పెడతాడు మనం జరగకుండా ఆయన వివరిస్తే ముంబై అలాంటివి కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ట్విట్టర్ అకౌంట్ నిర్ధారించడం ట్విట్టర్ అకౌంట్ ఎప్పుడు పెట్టారు వాళ్ళు స్టార్ట్ చేశారు ఇంతకుముందు ఏమేమి పోస్టులు క్రియేట్ చేశారు
వాళ్ళు ఫాలోవర్స్ ఎవరు ఫాలో అయింది ఎవరెవరు ఫాలో అవుతారు ఈ ఇతర సామాజిక ప్రొఫైల్స్లో ఈయన పేరుతో అకౌంట్ ఉన్నాయా అలాంటివన్నీ చెక్ చేసుకోవాలి. మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ తెలుసు కదా పాకిస్తాన్ ప్రధాని ఇక లాంగి లైంగికంగా వేధించింది అని చెప్పి ఈయన ఎవరో పెట్టారని రిపబ్లిక్ టీవీ చెప్పింది. లారా డీజీ అనే ఒక ట్విట్టర్ అకౌంట్ మనం అనుకున్నాం ఇదే తప్పుదారి పట్టిస్తుంది. ఆ పోస్ట్ కూడా ఏంటంటే ఆ ఈమె ట్విట్టర్ అకౌంట్లో పెట్టింది కాబట్టి ఇదే నిజం అని చెప్పి రిపబ్లికన్ వరకు రిపబ్లిక్ టీవీ వరకు పెట్టారు. ఈ రెండు పోస్ట్ కూడా పెట్టారు ఇదే సాక్ష్యం ఆయన లైంగికంగా వేధించింది అని. కానీ ఆ లారా డీజీ అకౌంట్ కాదని వాస్తవంగా వేరే ఒక పేరుతో వేరే ఆమె పెట్టింది అతన్ని ప్రజా ఎలక్షన్స్ ముందు పాకిస్తాన్ ఎలక్షన్ల ముందు ఆయన డిఫెండ్ చేయడానికి అలాంటి పోస్ట్ పెట్టింది. సారా అలీ ఖాన్ ఒక నామిని కాదు అకౌంట్ రజియా బానో అనే ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశాడు ఇది ఒక రేపిస్ట్. రజియా బానో జరిగింది చూద్దాం ఆమె ఎక్కడ జరిగింది ఇంతకుముందు మనం ప్రొఫైల్ చూసాం అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా యూనివర్సిటీ అనే యూనివర్సిటీలో జరిగింది. ఆ యూనివర్సిటీ ఎక్కడ ఉంది ఈ ఫొటోస్ రివర్స్ సెర్చ్ చేస్తే ఎన్నో యూత్ ఛానల్లో పెట్టింది రకరకాల యూజర్ నేమ్స్తో పోస్ట్ చేస్తుంది. ఆ షాప్ బోర్డు దగ్గర ఏదైనా జరిగిందనుకోండి ఆ బోర్డు చూసి మనం అది ఎక్కడా అని మనం సెర్చ్ చేసి పక్క ఇక్కడ జరిగింది అని చెప్పవచ్చు. వాహనాల లైసెన్స్ ప్లేట్స్ ఆ ప్లేట్స్ చూసి కూడా అది ఏ ప్రాంతం అనేది తెలుసుకోవచ్చు. వీడియోను క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ అది తప్పు అని మనకు అనిపిస్తే చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే ఎక్కడో ఒక ఇంతకుముందు మనం ఇట్లా వెళ్ళేటప్పుడు కేవలం ఒక సెకండ్ రెండు సెకండ్లు మాత్రమే అది కనిపించింది ఏది ఎంపీ అనే వెహికల్ నెంబర్ ప్లేట్. అలా మనం ప్రతి అంశాన్ని చూసుకోవాలి ఒక్కొక్కసారి కాకపోతే నాలుగు సార్లు మనం రిపీట్ చేసి చూడాలి. ఇంతకుముందు అనుకున్నాం కదా ఆడియో ఆడియో కూడా వింటే వాళ్ళ భాష వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు స్థలాల పేర్లు ఏదైనా మాట్లాడతారు కదా వాళ్ళ మాండలికం చూసి అది ఏ ప్రాంతమో గుర్తుపట్టచ్చు. స్ట్రీట్ వ్యూ గూగుల్ మ్యాప్స్లో స్ట్రీట్ వ్యూ అని ఉంటుంది. మామూలుగా లొకేషన్ కోసమే గూగుల్ మ్యాప్స్ వాడతాం కానీ స్ట్రీట్ వ్యూ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ స్ట్రీట్ అన్నీ కనిపిస్తాయి అందులో ఇమేజ్లు కూడా ఉంటాయి. మ్యాప్లో ఒక పిక్ పర్సన్ అంటే ఒక మనిషి బొమ్మలాగా ఉంటుంది దాన్ని మనం క్లిక్ చేస్తే ఇలా మనకు గూగుల్లో ఆల్రెడీ రిపోర్ట్ అయిన ఏరియాలు అలా బ్లూ డార్ట్లో కనిపిస్తాయి. గూగుల్ ఎర్త్లో కూడా ఇలా స్థల ఆకృతి చూడడానికి టిల్ట్ టిల్ట్ అప్ టిల్ట్ డౌన్ తెలుసు కదా అలా టిల్ట్ చేసుకోవచ్చు గూగుల్ ఎర్త్లో మనకు ఆప్షన్ ఉంటుంది. మ్యాపిలరీ ఓన్లీ గూగుల్ మ్యాప్సే అని అనుకుంటాం మనం కాదు మ్యాపిలరీ అని కూడా ఉంటుంది అది గూగుల్ మ్యాప్స్కి ప్రత్యామ్నాయం. మ్యాపిలరీ ఇలా బెంగళూరు మొత్తం ప్రతి వీధిని రికార్డ్ చేసింది. మ్యాపిలరీ మనం ఓపెన్ చేస్తే బెంగళూరులో ఉన్న ప్రతి స్ట్రీట్ను మనం చూడవచ్చు. ఇలా మారుమూల ప్రాంతాల్లోవే ఎక్కువ ఉన్నాయి మ్యాపిలరీలు బెంగళూరు పక్కన పెట్టే చాలామంది మన రూరల్ ఏరియాస్లో మాత్రమే ఆ మ్యాపిలరీలో ఎక్కువ ఉంది. నెక్స్ట్ వికి మ్యాపియా ఇది ఒక వన్ ఆఫ్ ది ఆల్టర్నేట్ వికి మ్యాపియా. ఇందులో ఏంటంటే మనం ఫిల్టర్ చేసి మనం ఏదైనా ఉంటే దాన్ని ఎడిట్ చేయొచ్చు ఏదైనా తప్పనుకుంటే లేదంటే మనం ఏదన్నా ఒక ప్రాంతాన్ని ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీ ఇక్కడ క్రియేట్ చేయాలంటే ఎక్కడ నుంచి వచ్చేదో మనం ఎడిట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ మనం ఎట్లా పెట్టుకోవాలి మామూలుగా ఇప్పుడు సురక్షితం కాని పాస్వర్డ్ పుట్టిన తేదీలు పెట్టుకుంటాం ముందు పేర్లు 1 2 3 4 5 6 అని గట్టి అని ఇవి ఈజీగా ఉంటాయి కదా అండి. కానీ సురక్షిత పాస్వర్డ్ ఎలా ఉండాలి పొడవైనది అంటే చాలా పెద్దగా ఉండాలి అప్పర్ కేసులు లోయర్ కేసులు ఉండాలి అంటే షిఫ్ట్ పట్టుకొని కూడా మనం చూసుకోవాలి లోయర్ కేసులతో కూడా ఉండాలి సంఖ్యలు అంటే నెంబర్లు కూడా క్రియేట్ చేయాలి యాడ్ చేయాలి చిహ్నాలు కూడా యాడ్ చేసుకోవాలి. అయితే అన్ని లాగిన్స్కు ఒకటే పాస్వర్డ్ వాడొద్దు అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక్కటి ఎవరికైనా తెలిసిపోతే ఇంకా మీకు సంబంధించిన సమస్త సమాచారం అన్ని అకౌంట్లు హ్యాక్ చేసేస్తాం. ఇప్పుడు కూడా ఇలాంటి పాస్వర్డ్ యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు 1 2 3 4 5 6 1 2 3 4 5 6 పాస్వర్డ్ 9 వరకు డాగ్ వన్స్ పట్టి ఐ లవ్ యూ అని ఇవన్నీ చాలా పేలవమైన పాస్వర్డ్ చాలా సురక్షితం కాని పాస్వర్డ్.
మామూలుగా ఇలాంటివి ఏదైనా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఒక పాస్వర్డ్ ఫ్రేజ్, పాస్వర్డ్ కాకుండా పాస్వర్డ్ ఫ్రేజ్ను బట్టి అంటే కొన్ని పదాల కలియకతో మనం పెట్టుకోవచ్చు. నా వద్ద రెండు కుక్కలు ఉన్నాయి, ఒక పిల్లు ఉంది, మూడు పక్షులు ఉన్నాయి మా ఇంట్లో. ఐ హ్యావ్ టూ డాగ్స్, వన్ క్యాట్ అండ్ త్రీ బర్డ్స్. ఇదైతే మర్చిపోలేం మనం, అంటే ఆర్డర్ మర్చిపోతే ఏం చేయలేం, కానీ ఇది మర్చిపోలేం. ఒకవేళ ఉంటే ప్రతి ముఖ్యమైన అకౌంట్కి వేరు వేరు పాస్వర్డ్ పెట్టుకోవాలి, మరీ మరీ ఇంపార్టెంట్. ఇంకోటి మనం ఒక దానికి ఇది పెట్టుకున్నాం, ఐ హ్యావ్ టూ డాగ్స్ అండ్ వన్ క్యాట్ త్రీ బర్డ్స్ అని, కానీ ఇంకో వెబ్సైట్ పెట్టుకోవాలి, అంటే సపోజ్ గూగుల్ అనుకున్నాం, అంటే దానికి సంబంధించిన యూఆర్ఎల్ను కూడా ఒక రెండు మూడు అక్షరాలు తీసుకుంటే అది ఒక పాస్వర్డ్ అయిపోతుంది. ఇది ఎవ్వరు వేరే వ్యక్తి అస్సలు వెతికి పెట్టుకోలేదు. పాస్వర్డ్ మేనేజర్స్ ఉంటాయి ఆన్లైన్లో, వన్ పాస్వర్డ్, లాస్ట్ పాస్, గూగుల్ స్మార్ట్ లాక్ అని, అంటే మన పాస్వర్డ్లను అందులో భద్రంగా పెట్టుకోవచ్చు. ఏ అకౌంట్కి సంబంధించిన పాస్వర్డు మనం అందులో క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు, అకౌంట్ క్రియేట్ చేసి. లేదనుకోండి, ఒక నోట్బుక్, దాన్ని మించిన సాధనం ఏది ఉండదు, మీరు తప్ప ఎవరు చూడరు. సాఫ్ట్వేర్ను అప్ టు డేట్గా ఉంచుకోవాలి. మన దగ్గర మన స్మార్ట్ఫోన్లో కానీ సిస్టమ్లో ఉండే సాఫ్ట్వేర్లు అప్డేట్స్ వస్తాయి కదా, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి, లేదంటే వైరస్ అటాక్ చేస్తుంది. మొబైల్ ఫోన్, ఒక మొబైల్ ఫోన్ వచ్చింది అంటే అన్ని మొబైల్ ఫోన్లోనే ఉంటున్నాయి సమస్త సమాచారం, మన వ్యవస్థ అంతా మొబైల్ ఫోన్లో ఉంటుంది. కాబట్టి ఆన్లైన్లో మొబైల్ ఫోన్లు చాలా భద్రంగా ఉంచుకోవాలి. ఈ పాస్వర్డ్ లేకుంటే వేలిముద్ర డాకు, తమ్ము, సెల్ ఫోన్ స్క్రీన్ ల్యాబ్ ఇవన్నీ ఉంటాయి కదా, అట్లా అన్ని ఉపయోగించుకొని మనం మొబైల్ను భద్రంగా ఉంచుకోవచ్చు. స్క్రీన్ లాక్ ఎప్పుడు కూడా స్క్రీన్ లాక్ స్క్రీన్ చేసి ఉంచుకోండి. మనం ఇంటి నుంచి బయటకు వెళ్తే మాత్రం తాళం లేకుండా పోం కదా, మనం స్క్రీన్ లాక్ చేయలేదు అంటే అలాంటిది ఇలాంటివి అయితే అవన్నీ మామూలుగా ఈ సింపుల్ అలాంటివి మనం క్రియేట్ చేసుకోవచ్చు మన ఇష్టం. ఎట్లాంటి అట్లా ఎదుటి వాళ్ళు పట్టుకోలేదు. మై గూగుల్ అకౌంట్, ఫైండ్ యువర్ మొబైల్. మన మొబైల్ ఒకవేళ ఎక్కడో పెట్టి మర్చిపోయాం, లేదంటే ఎవరో ఎత్తుకుపోయారు, సిస్టమ్లో మనం ఓపెన్ చేసి ఫైండ్ యువర్ మొబైల్ అనే ఒక సెర్చ్ కొడితే, యాప్ కొడుతుంది, సెర్చ్ కొడితే ఆ మొబైల్ ఎక్కడుందో తెలుస్తుంది, అక్కడ కనిపిస్తుంది. అంటే వాళ్ళ మన మొబైల్లో ఆ జీమెయిల్ అకౌంట్ ఆన్లో ఉన్నంతసేపు ఆ ఫోన్ ఎక్కడుందో తెలుస్తుంది. ప్లస్ మనం దాన్ని రింగ్ చేయొచ్చు, ప్లే సౌండ్ అని ఉంటుంది, ప్లే సౌండ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ సౌండ్ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఫోన్ ఎక్కడున్నా వాళ్ళు ఏం చేసినా కూడా ఆగదు, స్విచ్ ఆఫ్ చేసినా మోగుతూనే ఉంటుంది ఫోన్. అంటే పక్కన ఉన్న వాళ్ళకి ఇది దొంగ ఫోన్ అని తెలుస్తుంది. దానికి ఒక ఆప్షన్ ఉంది, లాక్ యువర్ డివైస్. మన మన సిస్టమ్ నుంచే ఈ డివైస్ను లాక్ చేయొచ్చు, ఇంకా వేరే వాళ్ళు ఆన్ చేయకుండా. ఎరేజ్ డేటా, ఇంకా ఎరేజ్ డేటా అంటే మొత్తం డేటా మొత్తం ఎరేజ్ చేసుకోవచ్చు, ఇంకా మళ్ళీ మనకు ఆ ఫోన్ దొరకదు, ఎక్కడ ఉందని కనిపించదు. అంటే మనకు అంత భద్రంగా ఉన్న డేటా ఉంది, అది ఎవరికి చూడొద్దు అనుకుంటే డేటా ఎరేజ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ అది సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళాలి, సెక్యూరిటీ లేదా స్క్రీన్ లాక్ విభాగాన్ని నేర్చుకొని స్క్రీన్ లాక్ చేసుకోవచ్చు. ఓపెన్ నెట్వర్క్, సెక్యూర్ నెట్వర్క్, వైఫై. మనం వైఫై ఎక్కడ దొరికితే అక్కడ వాడదాం, ఇలా ఉన్న నెట్వర్క్ ఎప్పుడూ వాడదు. అలా ఉంటే ఓకే, సెక్యూర్ నెట్వర్క్ అంటే పాస్వర్డ్ ఉంటుంది, అవి వాడుకోవచ్చు. డౌన్లోడ్స్ ఎప్పుడైనా కూడా ఏది పడుతుంది, ఏదైనా లింక్ వచ్చింది అంటే అస్సలు మనం వాడద్దు, దాంతో వైరస్ అటాక్ అవుతుంది, హ్యాకర్లు ఎంటర్ అవుతారు. ఆండ్రాయిడ్ రోజుకు 200 మిలియన్ల సాఫ్ట్వేర్లను స్కాన్ చేస్తుంది. కాబట్టి మీ స్మార్ట్ ఫోన్లలో ఈ యాంటీవైరస్ యాప్ ఉంటాయి, అవన్నీ డిలీట్ చేసుకోండి, అన్ఇన్స్టాల్ చేసుకోండి, మీకు అవసరం లేదు. స్మార్ట్ ఫోన్కు వైరస్ సాఫ్ట్వేర్ అవసరం లేదు, యాప్, యాంటీవైరస్ యాప్. ఎందుకంటే ఆండ్రాయిడ్ డైలీ అవి మొత్తం స్కాన్ చేస్తుంది, ఎప్పటికప్పుడు అప్డేట్ డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది, కాబట్టి మనకు అవసరం లేదు. ఎవరైనా వాడితే అది అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఆ యాప్లు కావాలంటే ఆండ్రాయిడ్ మార్కెట్, గూగుల్ ప్లే స్టోర్, అమెజాన్ యాప్ స్టోర్, క్యారియర్స్ యాప్ స్టోర్ అంటే యాప్లు మనం గూగుల్ ప్లే, ఐఓఎస్ అలా యాప్లే, అలాంటి సెక్యూర్డ్ సోర్స్ నుంచే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మిగతా ఏ ఎక్కడి నుంచి కూడా మనం సోర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి యాప్స్. యాప్ సెక్యూరిటీ ఇదే సాఫ్ట్వేర్ ఇంతకుముందు ఎప్పటికప్పుడు అవి అప్డేట్ డైలీ ఇస్తూ ఉంటాయి, వాటిని మనం అప్డేట్ చేసుకుంటాం. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఏమో గూగుల్ ప్లే, ఐఓఎస్ యాపిల్కి,
అమెజాన్ స్టోర్ అని ఉంటుంది మన అమెజాన్ స్టోర్ మన అమెరికాకు సంబంధించిన అసలు అమెరికాలో ఎక్కువ వాడతారు అందులో నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు అది ఓకే సెక్యూర్ మోసాలు చౌర్యానికి పాల్పడే వెబ్సైట్ పేజీ అడ్రస్ ఎప్పుడైనా చూడండి హెచ్టిటిపిఎస్ అని ఉంటేనే అది సెక్యూర్డ్ చాలా వరకు హెచ్టిటిపి అంటే ఎస్ ఉండదు ఎస్ లేదు అంటే సెక్యూరిటీ లేనట్టు మీరు వెబ్సైట్ ఫస్ట్ అది చూసుకోండి ఏ వెబ్సైట్ పోయినా హెచ్టిటిపిఎస్ ఫిషింగ్ వెబ్సైట్ ఇది యాక్చువల్గా ఫిషింగ్ వెబ్సైట్ అది ఇప్పుడు బ్లాక్ చేశారు గూగుల్ వాళ్ళు గూగుల్ది కూడా ఫిషింగ్ వెబ్సైట్ ఇట్లా చేశారు హెచ్టిటిపి ఉంది అక్కడ చూడండి బ్లాక్ బ్యాక్ హెచ్టిటిపి ఉంది చూసారు ఎస్ లేదు అక్కడ కాబట్టి అది ఫిషింగ్ వెబ్సైట్ పైన బ్యాంక్ ఫస్ట్ రెండు సేమ్ ఉన్నాయి కదా హోమ్ పేజ్ కూడా సేమ్ ఉన్నాయి ఎక్కడ తేడా లేదు కదా కానీ ఎక్కడ తేడా ఉంది చూద్దాం నెక్స్ట్ యూఆర్ఎల్ చూడండి బ్యాంక్ ఫస్ట్ అది ఫస్ట్ కాడ వన్ వేశారు ఐకి బదులు వన్ చూసారా అంటే అలాంటివి మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ ఫిషింగ్ వెబ్సైట్లు మామూలుగా ఏమన్నా ఆన్లైన్ ఇవి మన సర్వే ఫామ్స్ ఉంటాయి కదా అవి నింపడానికి ఇచ్చే లింకుల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో యూజర్ నేమ్లు పాస్వర్డ్లు బ్యాంకు ఖాతా నెంబర్లు వ్యక్తిగత గుర్తింపు అంటే పిన్నులు క్రెడిట్ కార్డ్ నెంబర్లు ఇంటి పేరు కానీ చివరి పేరు కానీ ఏది మీరు పుట్టిన తేదీ అలాంటివి ఇచ్చేటప్పుడు ఒకటికి 10 సార్లు జాగ్రత్త పడాలి మీరు సర్వే చేయకపోతే ఏం నష్టం లేదు మీరు అన్న ఫామ్ నింపకపోతే నష్టం ఏం లేదు వాడు ఏదైనా ఇస్తే కోల్పోతారు కావచ్చు కానీ వాడు ఇవ్వకపోతే మనం ఉన్నది కోల్పోతాం కాబట్టి అలాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి స్కామ్స్ ట్రిక్ను ఆన్లైన్లో గుర్తించడం ఇలా చిన్న ఇవి మనకు ఎస్ఎంఎస్లు వస్తూ ఉంటాయి సింపుల్ లాజిక్ మామూలుగా పరిచయం వాడు ఎవడో తెలియదు అది ఏదో పేరు ఉంటుంది యూ క్యాన్ విన్ అంటారు ఎందుకు విన్ మనకు ఎందుకు ఇస్తారు ఉట్టిగా మనం ఇంత కష్టపడితేనే మనకు వస్తలేవు వాడు ఉట్టిగా ఎందుకు ఇస్తాడు $1,000,000 అంటాడు $1,000,000,000 అంటాడు ఈమెయిల్ లింక్ అది అసలు ఎవరికి నాడక తిరిగిన ఈమెయిల్ లింక్ అలాంటివి ఉన్నప్పుడు చాలా జాగ్రత్త అవుతారు సురక్షిత లాగిన్ మరియు ఆన్లైన్ షాపింగ్ మాల్వేర్ హెచ్చరికలు గూగుల్ చాలా వరకు ఈ జల్లెడ పడుతూ ఉంటుంది నిత్యం నిరంతరం జల్లెడ పడుతూ ఉంటుంది ఏదన్నా మీకు తేడా అనిపించింది అంటే ఫస్ట్ మీకు ఇది చూపిస్తుంది చాలాసార్లు మీకు ఇది చూపించుంటుంది అలా చూపించినప్పుడు ఆ వెబ్సైట్ ఓపెన్ చేయకపోవడమే బెస్ట్ ఇలా క్రాస్ గుర్తు వచ్చి బ్లాగ్ ఇది చెప్తుంది ఈ నెక్స్ట్ ఇది తప్పు ఇది బాగుండదు అని చెప్పి ఇది ముందు తెలకండి అని చూపిస్తుంది వ్యక్తిగత డేటా దొంగతనం సోషల్ నెట్వర్క్ ఈ సెట్టింగ్స్ మీరు ఎప్పటికప్పుడు చూసుకోవాలి ఈ సెట్టింగ్స్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే చూసుకోవాలి స్క్రీన్ డివైస్ లాక్ చేయాలి ఈ గుర్తు లేని తెలియని వెబ్సైట్లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకంగా ఆన్లైన్ లావాదేవీలు అంటే ఆన్లైన్ మనం అకౌంట్కు డబ్బు ట్రాన్స్ఫర్ అవి చేస్తాం కదా అప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి డిడిఓఎస్ డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్ ఇది ఒక హ్యాక్ అన్నమాట ప్రపంచవ్యాప్తంగా చాలా అందరూ భయపడే హ్యాక్ కానీ ప్రాజెక్ట్ షీల్డ్ అని ఒక గూగుల్తో కొలాబరేట్ అయి పనిచేసే ఒక ప్రాజెక్ట్ షీల్డ్ అని ఉంది దానిలో మనం నమోదు చేసుకుంటే ఇలాంటి హ్యాక్ల నుంచి మనం తప్పించుకోవచ్చు డిడిఓఎస్ అనేది దాదాపు 50% వాట్సప్ సైట్లను లక్ష్యంగా చేసుకున్నదని ఒక అంచనా ప్రపంచవ్యాప్తంగా ప్రాజెక్ట్ షీల్డ్ అధునాతన డిడిఓఎస్ సంరక్షణ ఉచితం అపరిమితం మనం ఎన్నిసార్లైనా దాని సర్వీస్ ఉపయోగించుకోవచ్చు కస్టమర్ పేజింగ్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేసుకోవచ్చు కనిష్ట నియంత్రణ మాధ్యమం దానికి సంబంధించి డేటా ఎక్కువ అవసరం లేదు ఏం అవసరం ఉండదు పేర్ డొమైన్ ఏర్పాటు మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఏమైనా డౌట్స్ కావాలనుకున్నా నిపుణులు ఉంటారు వాళ్ళు ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవచ్చు ప్రాజెక్ట్ షీల్డ్కి ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు మనం తప్పేం లేదు అందులో మనం రిజిస్టర్ అయ్యి ఉంటే ఒకవేళ ఏదైనా ఫిషింగ్ అటాక్ జరిగే అవకాశం ఉంటే ఫస్ట్ మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది గూగుల్ న్యూస్ ట్రైనింగ్ ఇంతకుముందు చెప్పాను కదా ఆన్లైన్ పాఠాలు కోర్స్ 76 పాఠాలు ఉన్నాయి 12 భాషల్లో అందుబాటులో ఉన్నాయి గూగుల్ న్యూస్ నుంచి మెసేజ్ వచ్చింది
అనేటంటే ఫస్ట్ దానికి సంబంధించిన పత్రాలు వాటి కోసం 15,000 కట్టుకున్నాను. అట్లా 15,000 కాస్త 43 లక్షలు వెళ్ళింది. అది ఎంత టార్చర్ అంటే ఒక తండ్రిని టార్చర్ పెట్టి ఆయన ఉన్న భూమిని అగ్నిపించి 43 లక్షలు కట్టించింది. చివరికి ఎండ్ ఏమీ లేదు. ఆ తర్వాత వాళ్ళు పోలీసులో కేసు పెట్టడం జరిగింది. సో ఇప్పటిదాకా చాలా చూస్తున్నాం కానీ ఇది ఎప్పుడు ఉంటుంది అవేర్నెస్ ఎప్పుడు నాట్ ఫర్దర్గా యాజ్ ఎ జర్నలిస్ట్గా మేము ఎట్లా దీన్ని ఐడెంటిఫై చేయాలి అని చాలా బాగా మాకు ప్రాక్టికల్గా బెటర్ అనిపించింది. సో మాకు ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు స్పెషల్లీ వీ హావ్ టు థ్యాంక్స్ మా మాస్టర్ డిపార్ట్మెంట్. వాల్స్ ఎంట్రెన్స్ వీల్స్ ఎంట్రెన్స్ అని చెప్పేసి మనకు ఫేక్ న్యూస్ అన్ని ఇస్తారు, దాన్ని బట్టి మనం అన్ని నిజాలనుకుని నమ్ముతాం. సో ఇది ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ టైప్ మాకు యాజ్ ఎ మాస్ కమ్యూనికేషన్ స్టూడెంట్కి ఏది ఫేక్ న్యూస్ ఏది రియల్ న్యూస్ తెలుసుకోవడానికి మాకు ఇది చాలా బెనిఫిట్. ఎక్కడి నుంచి వచ్చింది? సో అంటే నమ్మకదగ్గ ఏజెన్సీ న్యూస్ ఏజెన్సీ లేకపోతే ఒక వ్యక్తి అని ఇటువంటి విషయాల మీద కొద్దిగా మనం అవగాహన చేసుకొని వాటిని షేర్ చేయాలి. దాంతోపాటు కంటెంట్ ఈ మధ్య అది ఫేక్ న్యూస్ అనేది సోషల్ మీడియాలో వస్తున్నది ఫేక్ న్యూసా లేదంటే మెయిన్ స్ట్రీమ్ న్యూస్ మీడియాలో కూడా వస్తుంది కూడా ఫేక్ న్యూస్ కదా? పొలిటికల్ ఫేక్ న్యూస్ అంటే ఏదో ఉద్దేశాలను పెట్టుకొని ప్రాపగండా చేసి ఇటువంటివి కూడా ఫేక్ న్యూస్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఫేక్ న్యూస్ పాకింది. దాంట్లో కూడా కొద్దిగా మనం క్లియర్గా అబ్జర్వేషన్ చేసి అది చెప్పే వార్త సంస్థ ఏ ఉద్దేశంతో చెప్తుంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలా. అందులో కూడా ఫేక్ న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అసలు ఫేక్ న్యూస్ అనేది విశ్వవ్యాప్తం అవుతుంది అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పాకింది అనేది నా ఒపీనియన్. అది కూడా కొద్దిగా వివరించాల్సి ఉంటుందని చెప్తున్నా. మొత్తానికి అయితే చాలా వరకు 99% ఈ సెమినార్ చాలా మందికి ఒక అవగాహన కల్పించాలని తెలియజేస్తుంది. రివర్స్ ఇమేజింగ్ అని, స్కిప్పింగ్ టూల్స్ అని, అండ్ అది కాకుండా ఫైండ్ మై డివైస్ ఈవెన్ మా ఫ్రెండ్స్ని హ్యాక్ చేయడం కానీ అది సరదా ఆట పెట్టించడం కూడా మనం యూజ్ చేయవచ్చు సార్. కాకపోతే అది ఫైండ్ మై డివైస్ కరెక్ట్ ఎలా ఇది ఓకే సార్, కాకపోతే ప్రతి యాప్ ఏ రకంగా వాడాలని ఒక ప్రాక్టికల్ వర్షన్లో చూపిస్తే అండ్ ప్రతి స్టూడెంట్ ఇంకా బెనిఫిషియల్ ఎక్కువ ఉంటారు. అంటే ఇప్పుడు జస్ట్ ఒక థీరీ అయింది, ఆ థీరీ అనేది మనం ప్రాక్టీస్ చేసామనుకోండి పర్ఫెక్ట్ అండ్ 100% అందరు ఇక్కడ హైలీ బెనిఫిషియల్ అవుతారని నా ఒపీనియన్. అందరం యూజువల్గా గూగుల్ యూజ్ చేస్తూ ఉంటాం అండ్ మోస్ట్లీ హెచ్పిటిఎస్ గురించి సార్ బాగా క్లియర్గా క్లారిఫై ఇచ్చారు. ఏది అప్డేట్ ఏది నోటిఫికేషన్ వచ్చినా తొందరగా క్లిక్ చేసి ఆ లింక్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి నాకు ఎట్లా మనము మన మెయిల్స్ కానీ మన ఉన్న మన అకౌంట్స్ని ఎట్లా మనం భద్రపరచుకోవాలి అని పాస్వర్డ్ సెక్షన్ కూడా నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్ ఫర్ మాకు అలాంటి ఎక్స్పీరియన్స్ దయచేస్తాం సార్. ఇది వెరీ యూస్ఫుల్ టు అస్, మాకు చాలా బాగా ఉపయోగపడేది. ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ యొక్క లక్షణాలు ఇది మొత్తం చేస్తుంది సార్. దీన్ని మేము ముందుగా మేము జస్ట్ థియరీ చూసినాం కానీ ప్రాక్టికల్ చేస్తే మాకు చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే సార్ కొంచెం మనకే లేట్ అయింది అనుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ సార్, మీరు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. చాలా చాలా ఇంకా డౌట్స్ ఉన్నాయి, కాకపోతే అడగడానికి సమయం కూడా లేకుండా అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. మాకు సెక్యూరిటీ ఎలా ఎంత సెక్యూరిటీ పెట్టుకోవాలని తెలుసు కానీ అది ఏ విధంగా పెట్టుకోవాలి, అందరూ జోక్గా పెట్టుకుంటారు నెంబర్స్ పెట్టుకుంటారని కరెక్ట్ చెప్పారు సార్. అది ఏ విధంగా పెట్టుకుంటే మాది మా సెక్యూరిటీ డేటా ఎలా ఉంటుందో మీరు చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్క యాప్ ఎలా యూజ్ చేయాలో కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మా ఒపీనియన్ అని చెప్తాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఫేక్ న్యూస్ అంటూ నేను ఒకటి ఫేస్ చేశాను సార్. అమ్మాయిలంటే షాపింగ్ పిచ్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఆన్లైన్ యాప్లో బిగ్గి యాప్ అని ఒకటి ఉండింది, మా ఫ్రెండ్ చెప్పిందనమాట దాని గురించి. అంటే ఇది ఇన్స్టాల్ చేసుకుంటే 500 యాడ్ అవుతాయి మన అకౌంట్లో, తర్వాత 28th అట్లా మన అకౌంట్కి షేర్ చేసుకోవచ్చు అని. అట్లనే ఒక 10 మెంబర్స్కి చేస్తున్నాం మేము అందరం కలిసి, చేసి ఉంటే 5000 అయింది. దాని తర్వాత 28th రోజు ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనుకున్నాం అకౌంట్లోకి, బట్ అది ట్రాన్స్ఫర్ అవ్వలేదు. తర్వాత తెలిసింది మాకు అది ఫేక్ అని చెప్పేసి. ఇట్లాగే అన్నీ చాలా ఉంటాయి, బట్ మాకు తెలియకుండానే మేము వచ్చి రాగానే ఏదో తొందరపడేసి చేసేసుకుంటాం. సో సార్ చెప్పిన దానివల్ల ఫేక్ న్యూస్ ఎట్లా గుర్తించాలో తెలుసుకుంటాం.